బయటకెళ్ళాలి సార్ బ్యాటింగ్ అవ్వాలి నెక్స్ట్ కబడ్డీ కూడా ఉందన్న సీరన్న ఓకే స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అంటే ఈఎల్బి వైజ్ టీమ్స్ కూడా మా ఖోఖో టీం కూడా డిస్ట్రిక్ట్ ఫైనల్కి రావడం జరిగింది. అది మధ్యాహ్నం ఉండేది. ఇంటర్నల్గా మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్స్ స్టాఫ్ తోటి మేము క్రికెట్ కబడ్డీ టగ్ ఆఫ్ వార్ అది ఆడడానికి ఏర్పాటు చేసుకున్నామని లేడీ కౌన్సిలర్స్ వచ్చినాక వాళ్ళతో కూడా ఆడించడం జరుగుతుంది. ఈవేళ ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ అండి. అందరం హ్యాపీగా ఆడి అంటే చేయాలనుకుంటున్నాము. కాబట్టి అంటే దీంట్లో ఇంకొక ఆప్షన్ అండి, ప్రెస్ మీడియా మిత్రులు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా మాకు మూడు టీంలు ఉన్నాయి. మీరు కూడా జాయిన్ కావచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా ఆడచ్చు. అందరికీ వెల్కమ్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ బోర్డు మెంబర్ గారు వారు వాయిస్ ఇవ్వాల్సిందిగా నీకు ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో భారత వజ్రోత్సవాల స్వాతంత్ర వజ్రోత్సవాల భాగంగా క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వానించినందుకు నేను కృతజ్ఞతలు చెప్తూ, ఆటలు అనేవి ఒక మానసిక ఉల్లాసానికి ప్లస్ మనం ఏదైనా సాధించాలంటే ఒక పట్టుదల, దానికోసమే మన ఆటలు తప్పించి పోటీతత్వానికి అయితే కాదు. అందుకోసమే భారత స్వాతంత్ర వజ్రోత్సవాల భాగంగా అన్ని క్రీడా పోటీలు, ఓన్లీ క్రికెట్ కాదు, అన్ని క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆధ్వర్యంలో ఇక్కడికి నన్ను ఆహ్వానించారు. ఈరోజు నేను కూడా వీళ్ళతో పాటు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాను. ఇక్కడ మేము ఆడేది జస్ట్ స్నేహం పెంపొందించడానికి, ఉల్లాసంగా ఉండడానికి మాత్రమే, ఇది పోటీతత్వానికి కాదు అని చెప్తూ దీనికి ధన్యవాదాలు. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది మరియు కౌన్సిలర్ కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడడానికి రావడం జరిగింది. దీనిలో పాల్గొన్న కౌన్సిలర్లకి మరియు మున్సిపల్ సిబ్బందికి, కమిషనర్ గారికి, మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తాను.